కొన్ని రోజుల కింద మా అమ్మమ్మగారు ఇంట్లో పడిపోయారు. సో మాకు ఏం జరిగిందో కరెక్ట్ గా తెలియకపోతే మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. వాళ్ళు టెస్ట్ చేసి పెరాలసిస్ వచ్చింది లైట్ గా అని చెప్పి అన్నారు. 4-5 అవర్స్ లోపల మేము రియాక్ట్ అయ్యి తీసుకొచ్చేసాము. ఇంజెక్షన్ చేశారు. ఇప్పుడు అమ్మమ్మ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. పనితనం చేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. హై, ఐఎమ్ డాక్టర్ వెంకటహరిన్ రెడ్డి, న్యూరో ఫిజిషియన్, సీకర్ హాస్పిటల్. అయితే యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్ మాకు ఒక కేసు వచ్చింది ఎమర్జెన్సీకి, విత్ కంప్లైంట్స్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ది లెఫ్ట్ అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్. అంటే ఒక సైడ్ పారాలసిస్ కొని వచ్చారు. 88 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్. సో వీళ్ళకు అవేర్నెస్ ఉంది, ఒక ఇంజెక్షన్ ఉంటుంది, వితిన్ 4.5 అవర్స్ లోపు వస్తే ఈ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, సో దట్ ఈ పెరాలసిస్ అనేది కంప్లీట్గా మనము ఆపచ్చు, లేకపోతే అక్కడికి స్టాప్ చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ తోని వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే మేము స్కాన్ చేశాము. సో తనకి ఒక ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ అంటాము, అది ఇచ్చాము. అది ఇచ్చిన తర్వాత కంప్లీట్లీ షీఈస్ ఫైన్ నౌ, షీఈస్ ఏబుల్ టు డూ హర్ యాక్టివిటీస్, ఈవెన్ కాలు చేతులు అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. సో ఇప్పుడు కండిషన్ ఇది. అమ్మ ఒకసారి చేతి పైకి లేపు, ఆ చేతి కూడా పైకి లేపు. వచ్చినప్పుడు కంప్లీట్ 0 ఉండే లెఫ్ట్ సైడ్. నౌ ఇప్పుడు బాగుంది, తను నడవడం కానీ అన్నీ కానీ బాగా చేస్తుంది. అండ్ షీఈస్ ఏబుల్ టు క్యారీ అవుట్ హర్ డైలీ యాక్టివిటీస్ నార్మల్.